ప్రభుత్వ ఉద్యోగినని మోసం చేసి పెళ్లి చేసుకుని గృహహింసకు పాల్పడిన భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ఈ ఘటన సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కార్తీక్ చంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని నమ్మించి వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకున్న రెండు నెలల నుంచి అత్తింటి వారు గృహహింసకు పాల్పడుతూ అదనపు కట్నం కోసం వేధించేవారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తన కూతురుతో కలిసి నిరసనకు దిగింది. నేను కార్తీక్ చంద్ర అనే ఆయనని నవంబర్ 18, 2015 లో పెళ్లి చేసుకున్న సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఈయనకు కూడా పెళ్లి అయిన టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఆరోగ్యశ్రీలో చేస్తున్నాడు అని చెప్పి నాకు పెళ్లి చేసి ఇచ్చారు సార్. కానీ ఈయన కొలీగ్ తోనే మిస్బిహేవ్ చేయడం వల్ల ఈయన సర్వీస్ లో నుంచి తీసేసారు సార్. మా నాన్న పేరు మీద ఉన్న ప్రాపర్టీని నా పేరు మీద గ్రాయించుకోరమ్మని. రమ అంటే మా అత్తయ్య, రామచందర్ మా మామయ్య, అర్చన మా ఆడబిడ్డ, సౌమ్య మా ఆడబిడ్డే, మా ఆయన నన్ను చాలా కొట్టి తిట్టిరు సార్. ఎక్స్ట్రా డౌరీ 30 లక్షలు ఇల్లు అటేటప్పుడు 30 లక్షలు తెమ్మన్నారు సార్ మా మామయ్య దగ్గరికి నుంచి. నేను తీసుకొని రాలేదు. మమ్మీకి ఒక పిల్లలు లేరు, మీకు కూడా కూతురే పుడుతుంది అన్న 2018 లో రెండు అపర్షన్లు చేయించిండు సార్ ఆయన నన్ను బలవంతంగా తీసుకెళ్లి. ఆమ నన్ను చెడ్డగా చూసేవాడు సార్. పిచ్చి పిచ్చి ఆరోపణలు వేస్తుండే నా మీద చెడ్డ దృష్టితో చూస్తుండే మా మామ నన్ను. ఆయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ పెట్టుకొని వచ్చిండు. నెలకు ఒక HIV టెస్ట్ చేయించుకొని వస్తుండే సార్ ఆయన. ఆల్రెడీ 2 ఇయర్స్ అయింది ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసేసుకున్నాడు, ఇంటికి వచ్చిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు సార్ నా మీద.